లేకపోతే 3 నెలల్లో వైఎస్ఆర్ ఈఎంసీ ప్రారంభం అంటూ ఒకటి సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో శరవేగంగా సాగుతున్న పనులు అంటూ మొత్తం 5.4 ఎకరాల్లో 748 కోట్లతో క్లస్టర్ అభివృద్ధి, 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా, 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పన, ఇప్పటికే 1,850 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 3 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 63 కోట్లతో ఏపీఏసీ పిలిచిన టెండర్ పనులు వేగంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపున స్టీల్ ప్లాంట్ వేతన చర్చల్లో ప్రతిష్టంభన అన్నటువంటి ఇంకొక వార్త హైలైట్ అయింది. ఇందులో 23న తప్పని సమ్మె, కార్మిక సంఘాల విభేదాలు, స్టీల్ ప్లాంట్ కార్మికుల వేతన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. 6 రోజులుగా జరుగుతున్న చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసినాయి. చర్చల్లో కార్మిక సంఘాల విభేదాలు వచ్చాయని, వాటిని యాజమాన్యం ఉపయోగించుకుని డిమాండ్లు నెరవేర్చడంలో అలసత్వం వహిస్తోందన్నటువంటి ఆరోపణలు వినవస్తున్నాయి. 2016 డిసెంబర్ 31 ఉక్కు కార్మికుల గత వేతన ఒప్పందం గడువు ముగిసింది. 2017 జనవరి 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ 4.5 ఏళ్ళుగా వస్తున్నా జరగకపోవడంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.